ఆల్రైట్ కా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా అయితే శేషాద్రిని సీఎం నియమించారు దీనికి సంబంధించిన మరిత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు సాదిక్ ఎస్ ప్రసన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేయడంతోనే ఇక ప్రభుత్వ పాలనపైన దృష్టి పెట్టారని జరిగింది సీఎం అంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి శివదరెడ్డిని నియమిస్తూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అంశంపైన ఇప్పటికే జీవో జారీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం చేసిన వెంటనే ప్రభుత్వ పాలన కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఆధీనంలోకి వచ్చింది సో ఇప్పటివరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పరిపాలనకు పూర్తి స్థాయిలో పరిరూపెట్టించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి ఆ సంకేతాలు వచ్చాయి సో ఆ తెలంగాణ సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్గా బి శివధరరెడ్డిని నియమిస్తూ కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో జారీ చేయడం అంటే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మేరకు మరికాసేపట్లో జీవో రాబోతుంది ఇక దీంతో ఆయన ఇప్పుడు మనకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి బి శివధరరెడ్డి యొక్క చూసినట్లయితే ఈయనతో పాటుగా సీఎం సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని కూడా నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రెండు జీవోలు కూడా రావడం జరిగింది ప్రధానంగా మనకు ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధరరెడ్డి గురించి చెప్పినట్లయితే ఆయన నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు ఆ తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు విశాఖపట్నం సిపిగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆ తర్వాత నైమ్ ఎన్కౌంటర్ ఆ తదితర పరిణామాల తర్వాత కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ అతన్ని లూప్ లైన్ పెట్టడం జరిగింది ప్రస్తుతం ఆయన అడిషనల్ డీజీ ఆ హోదాలో ఉన్నారు లూప్ లైన్లో ఉన్నారు ఎటువంటి పదవులు లేకుండా ఎటువంటి బాధ్యత లేకుండా ఉంటున్నారు సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన నిర్మితమైన తర్వాత ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రెండు అంశాలపైన కూడా ఆయన మంచి నిర్ణయం తీసుకున్నది కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నారు పరిపాలన కూడా సాఫీగా జరుగుతుంది ఇంటెలిజెన్స్ చీఫ్గా బి శివధరరెడ్డిని కూడా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక శేషాద్రి సంబంధించినటువంటి విషయం చూస్తే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనను నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి కోటరిలో అత్యంత కీలకమైనటువంటి పోస్టు సిఎస్ తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి ఐఏఎస్ పోస్టు ఈ శేషాద్రికి ఇవ్వడం అన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది గతంలో ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటుగా సిసిఏలిఏ భూ పరిపాలన శాఖ సంబంధించిన కమిషనర్ కూడా పనిచేశాడు ఆ తర్వాత ప్రస్తుతం అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడీలో కూడా కొనసాగుతున్నారు సో ఈయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది సో పరిపాలన గుండెకాయ అయినటువంటి ఒకటి పోలీసు వ్యవస్థకు ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్గా బి శివధరరెడ్డిని నియమించుకోవడం ఆ తర్వాత సీఎం సంబంధించిన కోటరిలో అత్యంత కీలకమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది వెంటనే పరిపాలన అన్నది సాఫీగా జరగాలి ప్రారంభం కావాలి ప్రజా పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో వీరిద్దరిని కూడా తొలుతగా తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివధరరెడ్డి మిగతా సంబంధించిన పోలీసు యంత్రాంగాన్ని కానీ లేకుంటే శాంతి భద్రతలు కూడా పూర్తిలో కూడా తమ ఆధీనంలో తీసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఉన్న శేషాద్రి మిగతా సంబంధించినటువంటి సాదిక్ మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డితో అయితే ఆర్టీ సీఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు ఈ భేటీలో అయితే ఒక ప్రచారం జరుగుతుంది మళ్ళీ తెలంగాణ డీజీపీగా ఆయననే నియమిస్తారు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతోంది సో దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సాదిక్ ప్రసన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రులకు అధికారులు రావడం శుభాకాంక్ష చేపడం అన్నది సర్వసాధారణంగా ఉంటుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకంటే ముందుగా నిన్న మొన్నటిని కూడా పూర్తిగా పరిణామాలు జరిగాయి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఎవరు తెలంగాణ ఓరియంటేషన్గా ఉన్నారు తెలంగాణలో ప్రజా పరిపాలనకు ఎవరు సహకరిస్తానపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తిగా బాగా తెలుసు అందులో భాగంగానే ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివధరరెడ్డిని నియమించుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది ఇదే విషయాన్ని చెప్తున్నాను అదేవిధంగా శేషాద్రి సీఎం పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు ఆయన కింద మిగతా ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుపోతున్నారు ఎందుకంటే అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు కాన్సెప్ట్లో కూడా ముందుకు వెళ్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన దరిమిల ఆ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సీఎం పేజీ సంబంధించిన అధికారులు చూడవలసిన అవసరం ఉంటుంది సో శేషాద్రిని ముఖ్యమంత్రి పేజీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది సో మీరు చెప్పినట్టుగా మిగతా సంబంధించిన అధికారులందరూ కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడడం కలుసుకోవడం అభినందన తెలపడం ఆ తర్వాత ప్రాధాన్యత పోస్టులు ఇవ్వాలని కూడా అడిగే అవకాశం ఉంది గతంలో ఉన్నటువంటి పరిచయాలు కానీ గతంలో ఉన్నటువంటి
అనేక అంశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇన్న ఎంపీగా కొనసాగారు ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా కొనసాగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా అధికారులందరూ కూడా కలుస్తారు శుభాకాంక్షలు తెలియజేస్తారు పోర్ట్ఫోలియో సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంది ఏదైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణం కూడా వారు భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్న అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే కలుస్తూ ఉన్నారు అందులో భాగంగానే మనకు సజ్జనార్ కానీ లేకపోతే ఇతర సంబంధించిన నేతలు కానీ ఇతర సంబంధించిన నేతలు కానీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కలుస్తారు సో ఆ ప్రభుత్వం అన్నది ఏర్పడింది కనుక ఈ ఆ సంబంధించినటువంటి మెకానిజం అంతా కూడా నడవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ముందుగా అయితే చాలా ఆయు పట్టుగా ఉన్నటువంటి పరిపాలనకు పోలీసు వ్యవస్థ అదేవిధంగా పరిపాలన రెండు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా బి శివధర్ రెడ్డిని నియమించుకోవడం ఆ తర్వాత పరిపాలన పూర్తి స్థాయిలో కూడా ఆధీనం తీసుకోవడానికి గాను శేషాద్రిని నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓ టు ప్రసన్న రైట్ సాదిక్ థ్యాంక్ యూ